బీజేపీ మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఈ పాట నేను ఎందుకు పాడాల్సి వచ్చిందంటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మారతాడని కొందరు లేదు మారడని కొందరు ఈటల రాజగోపాల్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి మళ్ళా కాంగ్రెస్లకు పోతారని కొందరు పోరని ఇంకొందరు ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండేటాలకు వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చే పని ముంగటేసుకునేది పువ్వు నిప్పులేందే పోగరాదు కాకపోతే బీజేపీలో ఈ కన్ఫ్యూజన్ కు నిప్పంటించింది మాత్రం స్వయాన బండి సాంజయ్ సారే అనుకోవాలి ఎందుకంటే సమాచారం ఇవ్వాలి ఏ గుడ్డి తప్పే ఉన్నది సమాచారం ఇవ్వాలి ఏ గుడ్డి తప్పే ఉన్నది ఈటెల రాజేందర్ వై పొంగులేటిని కలిసి పార్టీలకు ఆహ్వానించిన ముచ్చటే నాకు తెలియదని బండి సంజయ్ ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి ఇక పార్టీ పగ్గాలు బండి దగ్గర నుంచి బాజాప్తుగా తీసుకొని ఈటెలకి ఇవ్వబోతున్నారు అనే టాక్ లేచింది మళ్ళీ ఇదే టైంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చుడు అందులో కాంగ్రెస్ గెలుచుడు ఆ ఎఫెక్ట్ తెలంగాణలో లాగా అనిపించుడు ఈటెల సహా బీజేపీలో చేరిన నేతలందరినీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మనుడు తోటి తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నత కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం నిజంగా వీళ్ళంతా బీజేపీ పార్టీని వీడుతారా అనే రెండో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కాకపోతే దీని మీద ఈటెల రాజగోపాల్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి అదంతా ఉత్తమే మేము ఎక్కడికి ఓము అను భారతీయ జనతా పార్టీ వేల ఇరవై మూడు లో అధికారులు తీసుకోవడానికి శక్తివంతం లేకుండా ప్రతినిత్యం తిరుగుతా ఉన్నా రెండో కన్ఫ్యూజన్ క్లియర్ అయినా ఫస్ట్ కన్ఫ్యూజన్ మాత్రం పర్ఫెక్ట్ గా అట్లనే ఉన్నది ఇక దానికి ఇవాళ ఈటెల సారు ఫుల్ క్లారిటీ ఇచ్చేసిండు మళ్ళీ చెప్తున్నా ఈటెల రాజేందర్ కూడా కాదు ఇప్పుడు రేపు ఉంటాయి ఈ లెక్కన చూస్తే ఎలక్షన్లు అయిపోయేదాకా బండి సంజయ్ ను మారవారు అన్నట్టే సోషల్ మీడియా దీని మీద ఏమైనా వార్త వచ్చినా నమ్మొద్దని కిషన్ రెడ్డి సార్ చెప్పిండు ఇక వచ్చే నెల జూన్ ఒక రోజు మోడీ ఒక రోజు అమిత్ షా వచ్చి సభలు పెడతారట ఇక్కడ మరి ఈ కన్ఫ్యూజన్ల మీద క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ కాడ నుంచి అన్న అందరు కలిసి పనిచేస్తారో లేదో చూడాలి